నా పేరు పవన్, కేఎన్టీవీ రిపోర్టర్. ఈరోజు మనతో ఒక రైతు గారు ఉన్నారు. ఇప్పటివరకు ఆయన పడుతున్న ఆవేదన, పండించిన ధాన్యాన్ని ఎలా గిట్టుబాటుకి ఇవ్వాలో అనేది కొత్తమవుతున్నారు. ఆయన మాటలోనే విందాం. అయితే ధాన్యం పంట అరకొరక పండే పంటలు ఈ సారా సారా పంట అంటే ఎన్ని ఇబ్బందులు పడి మేము పండిస్తున్నాము. అది రైతుగా మాకు తెలుసు. అయితే ఆ పండిన పండకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది కూలీలు అవుతున్నారు, అన్నీ పోగా మాకు వచ్చేది చేతికి అందేది ఎకరానికి ఒక 5,000 ఒక 10,000 మాకు మిగిలేదు. అది వాళ్ళ ధాన్యాలు చూస్తే కనీసం 2 నెలలు 3 నెలలు అయిపోయింది. వాళ్ళ వరకు ధాన్యం డబ్బులు రైతుకి ఈరోజుకి పడల. ఏదో 100కి 10 మందికి ఉన్న పడితే పడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మా వరకు ఇప్పటికేం పడల. మరి ఇప్పుడు వరకు మేము పెట్టుబడి పెట్టిన వాళ్ళకి పెట్టుబడి పెట్టి బయటతే వడ్డీలు తెచ్చుకుని ఈ కూలీ వాళ్ళకి బయట తెచ్చుకుని వడ్డీలు అన్నీ బయటతే బయట వడ్డీలు తెచ్చుకుని వాళ్ళకి డబ్బులు చదివి ఇప్పుడు వరకు చాలా ఇబ్బందులు పడ్డాము. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మీద రైతు ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత రైతులు పండగ చేసుకుంటున్నారు, మా వల్ల ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఇంకేదేదో మా వల్ల రైతు భరోసా అని అయ్యేదని ఇదని ఎన్నో రకాలుగా చెప్తున్నారు, కానీ ఇప్పుడు వరకు అయితే మాకు ఏ లబ్ధి పొందలేదు. మా ప్రభుత్వం వల్ల ఇప్పటికీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు ఏదో ఇవాళ ఏమో జోగి రమేష్ మినిస్టర్ అయినా ఇంకొకటి అయినా ఇదివరకు చేసిన ముగ్గురు ఈ జిల్లాకే ముగ్గురు మినిస్టర్ చేసినప్పుడు మాకేమీ లేదు. ఇప్పుడు ఈయన వచ్చి మాకు వరకు పెట్టేది ఏమీ లేదు. ఈయన వల్ల మా రైతు కోరికేది ఏమీ లేదు, ఇక చేసేది కూడా ఏమీ లేదు. ఈయన చేసేది ఒక సంవత్సరం ఈయన చేస్తాడు. ఈయన చేసినా రైతుకు ఉపయోగపడేది లేదు. ఇప్పటికీ ఆ సారా పడిన పంట డబ్బులు లేవు. ఇప్పుడు వండ అపరాలు చేసిన వాళ్ళు కుప్పలు తీసిన ఆ ధాన్యాలు కూడా మేము కొనమన్నారు, కొనం మాకు వద్దు అంటున్నారు. ఇప్పుడు వరకు మొన్న ఈ నెలాఖరు వరకు కాలం వస్తానే ఉంది, పోయిన నెలాఖరు వరకు తాళవలేదు, కూలీలకి పని లేదు, రైతు ఎలా బతకాలి? ఏంటి గతంలో పేరు నాని గారు మంత్రి చేసినప్పుడు ఈ పట్టణ నియోజకవర్గం సంబంధించి జనాలకి చాలా చేశామని కానీ అభివృద్ధి కానీ ఏ రకంగానే జరిగిందండి నాన్నగారు ఆధ్వర్యంలో? నాన్నగారు పట్టణ నియోజకవర్గం చేస్తాం, ఆయన నియోజకవర్గం గతి లేదు. మాకేం చేస్తాడు అంటే మంత్రిగా ఏం చేయలేకపోయారు, మంత్రిగా ఏం చేయలేదు. ఆయన అప్పుడు బంద నియోజకవర్గంలో గెలిచిన ఆయనే ఆ నియోజకవర్గం మంత్రి అయినా, జిల్లా మంత్రి అయినా, రాష్ట్ర మంత్రి అయినా ఆ నియోజకవర్గం చేయలేదు. మా పెడ నియోజకవర్గం ఆయన చేసింది ఏమి లేదు. ఇప్పుడు ఈ జిల్లా మన పెడన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేశారు జోగి రమేష్ గారు, ఇప్పుడు కనీసం ఎమ్మెల్యేగా ఆయన చేయగలిగారా? ఆయనకి ఆయన చేసుకున్నాడు, కానీ మాకేం చేయలేదు. ఆయన ఏమన్నా ఆక్రమించుకొని భూమిని ఆక్రమించుకొని ఇంకోటి చేసుకొని ఇంకేదన్నా చేసుకుని చెరువులు తవ్వితే చెరువులు వాళ్ళ దగ్గర 10,000 20,000 తవ్వుల దగ్గర తీసుకోవటం, పర్మిషన్లు ఇవ్వటం, ఆయన వరకు ఆయన సొంత మళ్ళీ ఆయన చేసుకున్నాడే. కానీ రైతుగా ఆయన కార్యకర్తలు చేసుకొని సెటిల్మెంట్లు చేసుకొని ఏమైనా చేసుకొని ఆయన వరకు చేస్తున్నాడు, కానీ మా బోటి రైతులకు ఆయన చేసింది ఏమీ లేదు. స్థానికంగా ఇప్పుడు జోగి రమేష్ గారు మంత్రి ఏదన్నా మాలాంటి వాళ్ళు ఏదన్నా విమర్శించినా ఏదైనా చేసినా వాళ్ళు ఏదో అనేక రకాలుగా ఏదో ఇబ్బందులు గురి చేయటం, పార్టీలోకి లాక్కోవటం, ఇలాంటివి చేసుకోవడం జరిగింది ఏమీ లేదు. ఇప్పుడు గతంలో ఆయన ఎమ్మెల్యే, ఇప్పుడు మినిస్టర్ అయ్యారు, ఇక్కడ నుంచి ఆయన చేస్తారనే ఆలోచన ఉందా జనాలకి? ఎవరు చేస్తాడు ఆయన చేసుకో, ఆయన చేసుకోవాల్సిందే, ఎవరికి జనాలకి చేసేదేం లేదు. ఇప్పుడు ఇది ఆ లోగడ ముగ్గురు మినిస్టర్లు ఉండగా ఏం చేసింది లేదు. ఇప్పుడు ఈ జిల్లాకి 2 జిల్లాలకు మినిస్టర్, ఇక్కడ మాకు 2 జిల్లాలకు మినిస్టర్ వేసాడు, కృష్ణా జిల్లాకి, ఎన్టీఆర్ జిల్లాకి. ఆ జిల్లాల కన్ఫామ్ లేదు అయితే మాకైతే ఇంకా తెలియదు. కానీ ఇప్పుడు మొత్తం రాష్ట్రానికి ఇక్కడ బీసీకి ఒక మినిస్టర్గా ఇచ్చాడు. ఇప్పుడు వరకు మాకు చేసింది ఏమి లేదు, ఇంకా చేసేది కూడా ఏమి లేదు. ఆయన చేసేది ఏమి లేదు. ఆయన వరకు ఆయన వర్గానికి ఆయన ఏమైనా చేసుకుంటాడు, మా కార్యకర్తలకు ఏమైనా చేసుకుంటాడు, కానీ రైతు వారికి ఆయన చేసేది ఏమి లేదు.